నా మొట్టమొదటి కమిట్మెంట్, నేను మరొకసారి మీ అందరిని ఆశీర్వదించి గెలిపిస్తే పూర్తి చేయాల్సిన రోడ్డు ఎట్టి పరిస్థితులు కూడా నాలుగైదు ఆధారి మంగళగిరి తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే ఎంతమంది మన బిడ్డలు పాపం చనిపోతున్నారు ఆ రోడ్డు పైన, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎందుకు మనకి విజయవాడ వెళ్ళి రావాలంటే నరకం అనుభవిస్తున్నాం, ఎందుకు గుంటూరు వెళ్ళి రావాలంటే మనం ఇదివరకు మనం గణసేనలో వెళ్ళి వచ్చేవాళ్ళం, ఈ రోజున పరిస్థితి ఎందుకు లేదు. ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసుకుంటారు, ఎక్కడో చోట ఆఫీస్కో లేకపోతే మనం చేసే చిన్న కార్యక్రమాలు బిజినెస్ని ఉపయోగించుకునే విధంగా ఇంకా మన దూర ప్రాంతానికి పర్యటించుకుంటూ వస్తూ ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున రోడ్డు దుస్థితి అసలు ఊహించిన విధంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నిజం ఇంత ముందే మనం నడిచొస్తుంటే మనం చూసాం ఏ విధంగా సామాన్యులు ప్రతిరోజు ఉపయోగించుకోవాల్సిన ఈ రోడ్డుని ఎందుకు ఇంత నిర్లక్ష్యంతో పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఎక్కువగా ఆ రోజు నాకు బాగా గుర్తు, ఎక్కువ మంది పాపం ఎస్సీలు ఎస్సీలు వెనుకబడి తరగతి వాళ్ళు, పేద తరగతి వాళ్ళు, ఇతర ప్రాంతానికి తరలి వచ్చిన వాళ్ళు. వాస్తవం ఇందాక మనందరం కూడా చెప్పినప్పుడు అదే గుర్తొచ్చింది. వాస్తవంగా ఇతర ప్రాంతాల నుంచి పాపం కష్టపడి ఇక్కడ వచ్చి నివసించడానికి స్థిరపడడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. తెనాలి అభివృద్ధిలో వీళ్ళందరి పాత్ర ఉంది. తెనాలి అభివృద్ధి అంటే ఒక శాసనసభ్యుడు లేదా మంత్రిలో లేకపోతే ఎంపీ చేశాడని కాదు, మీ అందరూ కష్టపడ్డారు, నిజాయితీగా కష్టపడ్డారు. మీరు ఆలోచించింది ఏంటంటే మన జీవితం మన కుటుంబాన్ని మన జాగ్రత్త కాపాడుకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం తప్పకుండా వస్తుంది, దానికి ముందు తీసుకెళ్ళొచ్చని నమ్మకంతో మీరందరూ కూడా అనేక కార్యక్రమాలు చేశారు. మొట్టమొదటిసారి మొట్టమొదటిలోనే రమణారావు గారు మీకు చెప్పారు అభివృద్ధి విషయం గురించి, ఏ విధంగా మన కార్యక్రమాలు చేసాం, సంక్షేమం గురించి మీకు దాగి చెప్పాడు. నేను మీకు మాటిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలి నియోజకవర్గంలో కలిగిన రీతిలో మన అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాం. 17 వందలు వేసాం మనం ఊహించని విధంగా, కొన్ని వందలు అయితే 45 రోజుల్లో నిర్మాణం చేశాం. ఈ రోజు ఒక వంతెన నిర్మాణం మనకు అవసరం అని చెప్పి మీరందరూ అడుగుతుంటే నాకే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే చిన్న సమస్య అది, అది పెద్ద సమస్య కాదు. దానికి ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు, ఎక్కువ మంది ప్రజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తేనే ప్రభుత్వం తరఫున మన పేద దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఖచ్చితంగా అది కూడా మీకు మాట్లాడుతున్నాను, రాబోయే రోజుల్లో డెఫినెట్గా ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత రెండో కార్యక్రమం చేపట్టబోయేది మీకు వంతెన నిర్మాణం. మీ అందరికీ కూడా మంచి సౌకర్యం ఉండే విధంగా తప్పకుండా నేను చేస్తానని మీకు మాట్లాడుతున్నాను. అది పెద్ద సమస్యనే కాదు. ఎందుకు అది పెద్ద సమస్య కాదని మీకు చెప్తున్నానంటే 17 వందల నిర్మాణం చేశాను నేను ఒక సంవత్సరం కాలంలో, ఒకే ఒక సంవత్సరం కాలంలో 17 వందల నిర్మాణం చేశాం. ఎవరైనా నందివెలుగు వైపు చూసి వెళ్తుంటే మీరు చూడండి, నందివెలుగు దగ్గర ఏ విధంగా మనం అద్భుతంగా 3 వందలు వేసి ఒక పెద్ద సర్కిల్ మనం తయారు చేసి ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మనం ప్రయత్నం చేసాము. అదేవిధంగా పట్టణంలో కూడా ఎప్పుడూ ఆలవాళ్ళ వెంకటరామయ్య గారు వేసిన మందిరాలని చెప్పుకునే వాళ్ళు, బ్రిటిష్ కాలంలో కొన్ని వేశారని చెప్పారు, ఇందాకనే వాసుగా గుర్తు చేశారు. పెనుపాడు రైతుల కోసం ఆ రోజున కాలువ ఆధునీకరణ చేసి వాళ్ళకి సాగునీరు అందేటట్టు ఆ రోజు కార్యక్రమాలు కూడా చేశాం. ఏ ప్రాంతాన్ని కూడా నిర్లక్ష్యం చేయం, ఎందుకంటే మనస్ఫూర్తిగా మీరందరూ కూడా కష్టపడతారు, మిమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం నుంచి. ఆ విధంగా మేము స్పందిస్తాం తప్ప ఏదో మూర్ఖంగా అవినీతి పాలన కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసం, పేదలను ఇబ్బంది పెట్టడం కోసం ఓటు అనే గొప్ప ఆస్తిని దయచేసి మీరు ఎవరు కూడా వదులుకోబారండి, ఆలోచించండి. ఎందుకంటే ఇంకో 60 రోజుల్లోనే మనకి ఎన్నికలు వస్తున్నాయి. ఈ 60 రోజుల్లో ఎంతోమంది వస్తారు మీ దగ్గర ఉపన్యాసాలు చెప్తారు, కానీ ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఆలోచించేది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం, మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఏ విధంగా మనం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇందాక నేను ఒక మనిషిని కలిశాను దారిలో వస్తున్నప్పుడు, ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే స్టీల్ ఫ్యాక్టరీ ఏదో ఉండేది, స్టీల్ ఫ్యాక్టరీ మూసేశాను, ఈ రోజున నేను ఒక వర్కర్గా మిగిలిపోయానని చెప్పాడు. చాలా బాధ కలిగించింది. ఒకప్పుడు తెనాలిలో దాదాపు 6 స్టీల్ ఫ్యాక్టరీలు ఉండేవి మనకి, చాలా మందికి ఇక్కడ ఉపాధి కలిగింది. ఈ ప్రాంతం నుంచి మన ఆటో నగర్కి వెళ్తే ఈ రోజున తెనాలిలో స్టీల్ ఫ్యాక్టరీలు కూడా మూసేసి పాపం ఉపాధి కల్పించే పరిస్థితి లేదు. ఒక్కసారి ఆలోచించండి, మార్కెట్ యార్డులో గతంలో మన రమణారావు గారు చైర్మన్ ఉండేవారు, ఆ రోజున రైతులకి ఎంతమంది రైతులకి మనం తైవాన్ స్ప్రేలు ఇతర పరికరాలు చివరికి పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. కనీసం గిడ్డంగుల్లో స్టాక్ ఏర్పాటు చేసుకోవడానికి రైతుకి మంచి ధర వచ్చేటట్టు కూడా ఎవరు కూడా ప్రోత్సహించడం లేదు. ఈ ప్రాంతం ఏ తప్పు చేసింది చెప్పండి,
ఎందుకు మనం ఇబ్బంది పడాలి? మొన్న కూడా మన కరెంట్ చెప్పా, గతంలో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించాం, రెండు గేట్ల మధ్యన కంపల్సరీగా ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరగాలి. ఎందుకంటే చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు, అనేక మంది చర్చిపేటకు వెళ్ళి మన పాత మందిని వాడుకుని మరొకసారి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది. తప్పకుండా అక్కడ ఒక ఫ్లైఓవర్ చేసేటట్టు రైల్వే అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్లే విధంగా మనందరం కూడా కలిసి పనిచేసుకుందాం. టిట్కో గృహాలు మీకు తెలుసు బాగా, 7 ఎకరాలు ఆ రోజున 7 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆ రోజు భూసేకరణ చేస్తే అవుటర్ రింగ్ రోడ్లో మనం ఇచ్చిన ధరని ఇక్కడే ఆధారం కూడా ఇచ్చి ఇక్కడ రైతులకు న్యాయం చేసుకుని 7 ఎకరాలు ఆ రోజు మనం ప్రజల దగ్గర తీసుకుని ఆ రోజు ఇళ్ల పట్టాల కోసం మంచి కాలనీ నిర్మాణం కోసం చేశాం. టిట్కో గృహాలు కట్టారు, ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఏ ఒక్కడికైనా ఇచ్చారా? ఎవరు లబ్ధిదారులు అని చెప్పి లిస్ట్ తయారు చేశారు గత ప్రభుత్వంలో? ఎందుకు ఇంత ఈర్ష్య, ఇంత కోపం? పరిపాలన అనేది నిరంతరం సాగాల్సిన ప్రక్రియ. ప్రభుత్వంలో ఎవరైనా సరే ఏ పార్టీతో మన సంబంధం ఉండదు. ప్రభుత్వంలో వచ్చినాక అన్ని పార్టీల్లో మన మనుషులు, మన సోదరులు, మన సోదరుని మనం భావించుకుని అందరికీ న్యాయం చేయాలి. అంతేగాని నువ్వు నాకు ఓటే సేవా లేదా మీరు మన పార్టీ కాబట్టి మీకు న్యాయం చేయం, మీకు ఇళ్ల స్థలం ఏమో, గృహకర్మ కార్యక్రమాల్లో ఏ విధంగా చేసాం సార్ కనుక్కోండి. మీరు ఆ రోజున మున్సిపాలిటీలో పారదర్శకంగా ఎవరు 500 రూపాయలు కట్టినా వాళ్ళకి దరఖాస్తు ఇచ్చి లాటరీ తీసి అర్హతలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ రోజు మనం ఇక్కడ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేశాం. అదేవిధంగా టిట్కో గృహాలు కూడా తప్పకుండా మా ప్రభుత్వం రాగానే ఎవరైనా లబ్ధిదారులు ఆ రోజు పాప కష్టపడి డబ్బులు విచ్చిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ గృహాలు వచ్చేటట్టు మా వంతు మేము కృషి చేస్తాం. స్థానికంగా ఎవరు కౌన్సిలర్లు, ఎవరు ఎమ్మెల్యే అనేది కాదు, ఇక్కడ మన అందరం కలిసి పనిచేసుకోవాలి. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా నష్టపోయింది. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం, ఇతర రాష్ట్రాలకి ఎందుకు వెళ్ళిపోతున్నాం మన బిడ్డలు? ఈరోజు ఉద్యోగావకాశాల కోసం ఎందుకు ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు, బెంగళూరుకు, మెడ్రాస్కు ఎందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది? వలసలు వెళ్లకుండా మన కుటుంబం దగ్గరే ఉండి, మన ప్రాంతానికి మన అందుబాటులో ఉండి, కష్టపడి మనం పనిచేస్తుంటే ప్రభుత్వం నుంచి ఉపాధి కల్పించే విధంగా బాధ్యత మేము తీసుకోవాలని మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. తెనాలని ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి చేద్దాం. తప్పకుండా చర్చిపేట నుంచి మన గాంధీ మార్కెట్ వరకు ఒక అద్భుతమైన బ్రిడ్జ్ నిర్మాణం ఆ రోజున కాలనడకన అందరికీ ఉండాలని చెప్పి ఆలోచనలో ఆ రోజు చేశాం. దాన్ని కూడా మీరు ముందు తీసుకురాలేదు. 11 కోట్ల రూపాయలు ఆ రోజు తెనాలి మున్సిపాలిటీలో నిధులు వదిలేసి వెళ్ళాం, కానీ పనులు మాత్రం జరగలేదు. తల్లి పిల్లల హాస్పిటల్ గురించి చెప్పారు, ఇప్పుడే మీరు చూశారు ఏ విధంగా గతంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకి, సామాన్యులకి, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేటువంటి డాక్టర్లందరినీ నిలబెట్టి నర్సులు కానీ డాక్టర్లు కానీ రాత్రి పనులు పాపం ఆ కూడా చాలా మనస్ఫూర్తిగా పనిచేసేవాళ్ళు మన ప్రాంతాల కోసం. ఈ ప్రాంతమే కాదు, కృష్ణా జిల్లా నుంచి కూడా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాగుంది, ఆపరేషన్లు బాగా చేస్తారని చాలా మంది ఇక్కడ తరలి వచ్చేవాళ్ళు. ఆ విధంగా మనం నడిపించే వాళ్ళం. పరిపాలన చేత కాక ఈ రోజు కేవలం పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేసుకుని అహంకారంతో పరిపాలిస్తున్నారు, కానీ సామాన్యుల గురించి ఆలోచించి ప్రజల కోసం నిలబడాలని ఆలోచనలు ఎవరికి కూడా రావడం లేదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో నిజాయితీగా ఒక మంచి పరిపాలన తీసుకురావాలని, అందరినీ సమానంగా చూడాలని, ప్రతి పేద కుటుంబానికి ఒక ఆశ నింపే విధంగా ఒక భవిష్యత్తు ఉందని చూపించి ఆ భవిష్యత్తుకి మనం చేరే విధంగా బంగారు బాట వేసే విధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి కలిగిలో ఒక మంచి అభివృద్ధి పాలనలో ముందుకెళ్ళినట్టు మనందరం కలిసి పనిచేసుకుందాం. ఈ ప్రాంతంలో నేను చివరిలో చెప్పగలిగేది ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ శానిటేషన్ లోపించింది. ఇక్కడ మీకున్న సమస్యలు ప్రధానంగా మీ ఆరోగ్య సమస్యలు, అది ఎవరు పట్టించుకోవడం లేదు. మంచినీటి సౌకర్యం కల్పించాలి, మీకు డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. గతంలో వెనక కాలువలోకి తీరే డ్రైనేజ్ ఇక్కడ వర్షం వచ్చినప్పుడు మీరందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో గతంలో కూడా నేను చూశాను. దాని తర్వాత ఈ సిమెంట్ రోడ్లు వేసాం. ఇక్కడ ఎవరైనా సరే మన బిడ్డల కోసం, చిన్న చిన్న పిల్లల పాపం, చాలా మంది వాళ్ళ భవిష్యత్తు ఏంటని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా ఈయనలాగా అమెరికా పంపించలేరు, ఇతర దేశాలు పంపించలేరు. మనం మన బిడ్డలకి చదివించుకున్నప్పుడు వాళ్ళకి మంచి అవకాశం, మంచి ఆరోగ్యం, వైద్య సదుపాయాలు
విద్యా అవకాశాలు మనం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక ఉమ్మడి ప్రణాళిక, ఒక మంచి మేనిఫెస్టో తీసుకురాబోతున్నాం. ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకి ఏ విధంగా కొన్ని హామీలు ఇచ్చామో మీ అందరికీ తెలుసు, రైతులకు ఏ విధంగా హామీ ఇచ్చామో మీ అందరికీ తెలుసు. మహిళా సాధికారత కోసం, మహిళల్ని ఇంకా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఇంకా ఒక బలమైన స్థానం కల్పించాలి సమాజంలో అని చెప్పి వాళ్ళకి అన్ని ఎన్నో ప్రోత్సాహకాలు తీసుకొస్తున్నాం. ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టాం, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పెట్టాం. అదేవిధంగా మేము మొన్న ప్రతిపాదించింది, ప్రతి కుటుంబానికి గతంలో ఇచ్చినట్టుగా నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయాయి కాబట్టి ఆ సరుకులు అన్నీ కూడా ఇంటింటికి చేరే విధంగా నిత్యావసర సరుకులు, అది నూనె కానివ్వండి, పప్పులు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, మన పంచదార కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రతి కుటుంబానికి, తెలకాడ రేషన్ హోల్డర్లో ఉన్న ప్రతి కుటుంబానికి అది చేరే విధంగా ఒక ప్రయత్నం చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఒక చక్కటి మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా నమ్మండి, ఏదైతే మీరు మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు మాత్రం ఖచ్చితంగా మీకోసమే. ఆ మార్పు పదవుల కోసం కాదు, ఎవరో ముఖ్యమంత్రి అవుతారు, ఎవరో ఇంకేదో పదవులు వస్తాయని కాదు. ఈ మార్పు మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం మనం నిలబెట్టుకోవాలి. నిన్న మేము చేసిన వాగ్దానం ఏంటంటే ప్రతి చేతికి పని కల్పిస్తాం, ప్రతి పంటకి నీరు అందిస్తాం. ఇది ప్రధానంగా మన రాష్ట్రంలో మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల్లోకి. ఎందుకంటే ఈరోజు యువకుడు వచ్చి కలిసి ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అడుగుతున్నారు. మాకు పని చేసుకోవాలని ఉంది, పని చేయడానికి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించండి, దానికోసం ఎదురు చూస్తున్నాం అంటున్నారు. ఒక మహిళ కోరుకునేది ఏంటంటే భద్రత కావాలి, వాళ్ళ బిడ్డను చదివించుకునే విధంగా, బిడ్డల్ని పాఠశాలకు పంపించే విధంగా, వాళ్ళకు రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం స్పందించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. రైతు కోరుకునేది ఏం చెప్పండి, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. చక్కగా ప్రతి సంవత్సరం వాళ్ళు పంటలు వేసుకుంటున్నప్పుడు ప్రతి పంటకి మనం సాగునీరు అందించాలి. ఇదే ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కువ మంది కోరుకునేది. మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం, ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, ఎవరితో అనవసరంగా దూర ప్రాంతాలకి వలసలు వెళ్తున్నారో, వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి మన రాష్ట్రంలో స్థిరపడే విధంగా ఇక్కడ మంచి పరిశ్రమలు ఏర్పాటు చేసి మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అండగా నిలబడుతుందని చెప్పుకుంటున్నాను. నిజంగా ఈ రోజున ఇంతమంది యువకులు మాట్లాడారు, చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు పార్టీలో చేరే వ్యక్తులు అనేక కులాల నుంచి, మతాల నుంచి ఉంటారు. ఈ రోజున రాజకీయ వ్యవస్థలో ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. గతంలో ఎస్సీ ఎస్టీ ట్రైబల్ సప్లై తీసుకొచ్చాం మనం 60 శాసనసభలో చట్టం చేసి. ఎందుకంటే పేదరికంలో ఉన్న ప్రధానమైన బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ, వీళ్ళెవరికి కూడా ప్రభుత్వంలో వచ్చే నిధులు పూర్తి స్థాయిలో, క్షేత్ర స్థాయిలో అందడం లేదు. అందుకనే ఆ రోజు ఒక అద్భుతమైన చట్టం తీసుకొచ్చి ట్రైబల్ సప్లై అన్నాం, ఎస్సీ సప్లై అన్నాం, వాటి నుంచి నిధులు మన రాష్ట్ర బడ్జెట్లో మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా మన ప్రాంతాల మనం అభివృద్ధి చేయాలని మనం చూపించాం. కొలిపర మండలం మీరు పోయి ఒకసారి చూడండి, ఎస్సీ గ్రామాల్లో పల్లెల్లో ఏ విధంగా ప్రతి ఒక్క చోట కూడా సిమెంట్ రోడ్లు వేసి మన నిర్మాణం అద్భుతంగా చేసాం. ఎందుకు మనం చేసుకోలేము? నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, మీకోసం పనిచేసే వ్యక్తులు ఉంటే 100% అద్భుతమైన సంక్షేమం చేయొచ్చు, అద్భుతమైన అభివృద్ధి కూడా చేయొచ్చు. అంతేగాని బటన్ నొక్కేసాం మా పని అయిపోయిందంటే నిజంగానే మీ పని అయిపోయింది. 5 సంవత్సరాల ప్రజలందరూ కూడా ఎంతో ఓపిక చూశారు. ప్రతి సందర్భంలో కూడా బటన్ నొక్కేం చెప్పారు. కానీ ఎంతమంది కుటుంబాల్లో మార్పు వచ్చింది మీరే అర్థం చేసుకోవాలి. నిజాయితీగా పరిపాలించాలి, అందరికీ మేలు చేసే విధంగా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము అందరం కూడా సమిష్టిగా బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్కరిని కూడా, ఇందాక శ్రీనివాస గారు కూడా చాలా చక్కగా చెప్పారు, నిజంగా మీ తరఫున మాట్లాడే వ్యక్తులు ఈ విధంగా నిలబడినప్పుడు మనం గుర్తించాలి. వాళ్ళందరినీ కూడా మల్లికా గారు కూడా మాట్లాడలేదు కానీ వాళ్ళ అబ్బాయి సుమారు చెప్పాడు, స్థానిక నాయకులు మాట్లాడినప్పుడు నేను ఎక్కువగా ఆనందించేది ఏంటంటే సమస్యలపైన అవగాహన మాకు వస్తుంది. సమస్యలపైన అవగాహన వచ్చినప్పుడు రేపటి రోజున నేను మీకు ఖచ్చితంగా హామీ ఇవ్వగలుగుతాను, మాట ఇవ్వగలుగుతాను. అందుకనే ముందుగా ఈ ప్రాంతానికి రేపటి రోజున ఎన్నికలైన తర్వాత మీరందరూ కూడా ఆశీర్వదిస్తే మొట్టమొదటి కార్యక్రమం ఆ రోడ్డు నిర్మాణం పూర్తిగా శాశ్వతంగా చేసినట్టు అది పూర్తి చేద్దాం. రెండోది మీకు ఆ వంతెన నిర్మాణం కూడా ఖచ్చితంగా ఆ పని కూడా ప్రారంభించేటట్టు, ఈ ప్రాంతానికి ఇంకా శానిటేషన్ విషయంలో, మురుగునీటి విషయంలో, త్రాగునీటి విషయంలో మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా
తప్పకుండా మేము మీ వెంట ఉంటామని ఈరోజు పార్టీలో చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఎంతో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. జనసేన పార్టీ విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థ. మేము ఎప్పుడు కూడా దిగజారి ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఎప్పుడు కూడా వ్యవహరించాం. కేవలం మన రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, మన దేశం కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది. దాంట్లో మీరు భాగస్వాములు అవుతున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఆహ్వానిస్తూ చక్కటి అవకాశం కల్పించారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మాట ఇస్తున్నాను మీకు, మీరందరూ కూడా నిజాయితీగా 870 ఓట్లు గతంలో మీరు నమ్మి వేశారు. ఈసారి ఓట్లు ఎన్ని వస్తాయని కాదు, మీరు ఒక మంచి అభ్యర్థిని, నాలాంటి వ్యక్తిని మీరు గెలిపించుకుంటే 100కి 100% అభివృద్ధి చేసి సంక్షేమం చూపించి ఇంకా మన తరాన్ని ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడి పోరాటం ఈ రాష్ట్రం కోసం మంచి ప్రణాళిక ప్రభుత్వం తీసుకొస్తాం. మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.